చెప్తూ ఉంటారనమాట, కొంచెం ముందు చూపున్న వాళ్ళు ముందు చూపున్న వాళ్ళని చెప్పేసి. ఏదో ఒక రోజు ఈ పరిస్థితి వస్తుంది, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తారు, ఏదో ఒక రోజు ఇక్కడ మూటమూళ్ళు సర్దేసుకోవడం గ్యారంటీ అని చెప్పేసి పాపం చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలిసి ఉంటుంది. అందుకే ఇక్కడ కాకుండా ఇల్లు హైదరాబాద్లో కట్టుకున్నారు, ఏది తొందరలోనే వెళ్ళిపోయి ఈ రోజు రాతని చెప్పేసి ఆయనకైతే ఈ విషయాలు అయితే విజృందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మరొకసారి ఆడవాళ్ళ గురించి చెప్పేటప్పుడు మామూలుగా చెప్తూ ఉంటారు ఏంటంటే, ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయని చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలు మాత్రమే కాదు రాజకీయాలు కూడా కూలిపోతాయని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో అక్కచెల్లెమ అందరూ కూడా చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. పాప ఇప్పటికే ఆ ఉత్తర కుమారుని చూసుకొని పాపం చంద్రబాబు నాయుడు గారు ఏడవని రోజంటూ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కుప్పల్ల ప్రజలు మొత్తం ముంచేసేటువంటి పరిస్థితి, పాపం ఆయన ఎక్కడున్నారో ఏ బాధలో ఉన్నారో తెలీదు, చెప్తూ ఉంటారనమాట కొంచెం ముందు చూపున్న వాళ్ళు ముందు చూపున్న వాళ్ళని చెప్పేసి. ఏదో ఒక రోజు ఈ పరిస్థితి వస్తుంది, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తారు, ఏదో ఒక రోజు ఇక్కడ మూటమూళ్ళు సర్దేసుకోవడం గ్యారంటీ అని చెప్పేసి పాపం చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలిసి ఉంటుంది. అందుకే ఇక్కడ కాకుండా ఇల్లు హైదరాబాద్లో కట్టుకున్నారు, ఏది తొందరలోనే వెళ్ళిపోయి ఈ రోజు రాతని చెప్పేసి ఆయనకైతే ఈ విషయాలు అయితే విజృందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మరొకసారి ఆడవాళ్ళ గురించి చెప్పేటప్పుడు మామూలుగా చెప్తూ ఉంటారు ఏంటంటే, ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయని చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలు మాత్రమే కాదు రాజకీయాలు కూడా కూలిపోతాయని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో అక్కచెల్లెమందరూ కూడా చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. పాప ఇప్పటికే ఆ ఉత్తర కుమారుని చూసుకొని పాపం చంద్రబాబు నాయుడు గారు ఏడవని రోజంటూ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కుప్పల్ల ప్రజలు మొత్తం ముంచేసేటువంటి పరిస్థితి, పాపం ఆయన ఎక్కడున్నారో ఏ బాధలో ఉన్నారో తెలీదు, చెప్తూ ఉంటారనమాట కొంచెం ముందు చూపున్న వాళ్ళు ముందు చూపున్న వాళ్ళని చెప్పేసి. ఏదో ఒక రోజు ఈ పరిస్థితి వస్తుంది, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తారు, ఏదో ఒక రోజు ఇక్కడ మూటమూళ్ళు సర్దేసుకోవడం గ్యారంటీ అని చెప్పేసి పాపం చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలిసి ఉంటుంది. అందుకే ఇక్కడ కాకుండా ఇల్లు హైదరాబాద్లో కట్టుకున్నారు, ఏది తొందరలోనే వెళ్ళిపోయి ఈ రోజు రాతని చెప్పేసి ఆయనకైతే ఈ విషయాలు అయితే విజృందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మరొకసారి ఆడవాళ్ళ గురించి చెప్పేటప్పుడు మామూలుగా చెప్తూ ఉంటారు ఏంటంటే, ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయని చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలు మాత్రమే కాదు రాజకీయాలు కూడా కూలిపోతాయని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో అక్కచెల్లెమందరూ కూడా చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. పాప ఇప్పటికే ఆ ఉత్తర కుమారుని చూసుకొని పాపం చంద్రబాబు నాయుడు గారు ఏడవని రోజంటూ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కుప్పల్ల ప్రజలు మొత్తం ముంచేసేటువంటి పరిస్థితి, పాపం ఆయన ఎక్కడున్నారో ఏ బాధలో ఉన్నారో తెలీదు, చెప్తూ ఉంటారనమాట కొంచెం ముందు చూపున్న వాళ్ళు ముందు చూపున్న వాళ్ళని చెప్పేసి. ఏదో ఒక రోజు ఈ పరిస్థితి వస్తుంది, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తారు, ఏదో ఒక రోజు ఇక్కడ మూటమూళ్ళు సర్దేసుకోవడం గ్యారంటీ అని చెప్పేసి పాపం చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలిసి ఉంటుంది. అందుకే ఇక్కడ కాకుండా ఇల్లు హైదరాబాద్లో కట్టుకున్నారు, ఏది తొందరలోనే వెళ్ళిపోయి ఈ రోజు రాతని చెప్పేసి ఆయనకైతే ఈ విషయాలు అయితే విజృందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మరొకసారి ఆడవాళ్ళ గురించి చెప్పేటప్పుడు మామూలుగా చెప్తూ ఉంటారు ఏంటంటే, ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయని చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలు మాత్రమే కాదు రాజకీయాలు కూడా కూలిపోతాయని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో అక్కచెల్లెమందరూ కూడా చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. పాప ఇప్పటికే ఆ ఉత్తర కుమారుని చూసుకొని పాపం చంద్రబాబు నాయుడు గారు ఏడవని రోజంటూ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కుప్పల్ల ప్రజలు మొత్తం ముంచేసేటువంటి పరిస్థితి, పాపం ఆయన ఎక్కడున్నారో ఏ బాధలో ఉన్నారో తెలీదు.